నా పేరు గుణ. తను నా వైఫ్ దివ్య. మా మావి ఇచ్చిన ధైర్యంతో పెళ్లి చేసుకుని హనీమూన్కి ఈ బంగ్లాకు వచ్చాం. నా జీవితం తన చేతుల్లోనే ఉంది. ఈ బంగ్లాలో ఇక మీదట ఏం జరగబోతుందో చూద్దాం. రండయ్య గారు, ఇంటిని శుభ్రం చేసి ఉంచాం. ఏంటి దివ్య? ఎవరు తను? అవును, తనెవరు? పనమయ్య, పేరు అమావాస్య. సరే, లగేజ్ అంతా తీసి లోపల పెట్టండి. అలాగే అయ్యా. ఇక్కడేం చేస్తున్నారు? టీ పెడుతున్నాను. నాతో చెప్తే నేను చేసి పెట్టనా? లేదు, పర్వాలేదు, నేనే వేసుకుంటాను. ఈ పని చేయడానికే నేనున్నాను, చెప్తే వినండి. అయ్యగారికి తెలిస్తే కోపడతారమ్మా. ముందు బయటికి రండి. నేను చూసుకుంటానులేండి. నేను వేస్తానని చెప్పాను కదా, చెప్తుంటే వినరేమిటి? రండి రండి, రమ్మంటుంటే. ఎవరు లేరు, రండి. ఎవరు లేరు, రండి రండి, లోపలికి రండి. భయపడకుండా తలుపు మూసేస్తున్నాను, రండి. ఐ యామ్ జెంటిల్మ్యాన్, ఐ యామ్ లిటిల్ జెంటిల్మ్యాన్. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళను చూసావా? వీళ్ళిద్దరూ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. మా ట్రాన్స్ఫార్మర్ ప్రకారం వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నట్టు తెలిసింది. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంట్రా? అది కూడా గ్రామంలో ఒక వాక్యం లాంటిది అయ్యా. సరే 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 సరే. ఈడెడు కింద పైన చూస్తున్నాడా? ఎస్సార్ నో అన్నా, మనిద్దరమే మాట్లాడుకుంటున్నాం, వాడు అసలు నోరే తెరవలేదు. ఒకవేళ విఐపి వచ్చి రిబ్బన్ కట్ చేస్తేనే మాట్లాడతాడా ఏంటి? ఏరా, మేమిద్దరం కలిసి అడుగుతుంటే నువ్వు నోరు కదపవేంటి? గొడ్ల గుమ్మలా చూస్తానేమేటి? లాగౌట్ ఇచ్చానంటే చెయ్యి వెనక్కు వచ్చేస్తుంది, అలాగే చీలిపోతుంది. ఈ నిలాగడితే అయ్యో అన్న, దరిద్రాన్ని కూడా తెచ్చుకోకండి. ఎన్నాళ్ళు ఎదురు చూస్తానవరా నన్ను ఇలా దెబ్బతీయాలని. అయ్యో అన్న, చూసి జాగ్రత్త. బోబాల విషయం అయిన నోట్లో నుంచుకున్నాడు రా. రండి అన్న, రండి వెళ్దాం.